విచ్చేసిన లబ్ధిదారులు వచ్చినప్పుడు అడిగిన, ఏమన్నా కూలు ఇస్తారని అవుతున్నారా లేకపోతే పట్టా తీసుకుంటున్నారు కాబట్టి అవుతున్నారా అని జవాబు చెప్పలా. ఇప్పుడేం చెప్తారా, నాకు పోలిస్తా నవ్వారా లేకపోతే పట్టా తీసుకుంటున్నావు నవ్వారా? మీకు పట్టాలు ఇస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఒక 300 లబ్ధిదారులు వెంకటగిరి రూరల్ దక్కిలి బాలాయపల్లి బోర్ కొట్టుకుండా మాట్లాడతా 2 నిమిషాలు వింటే. బాబు మిగతా వాళ్ళు కూడా తెలియాలని 2 మంచి విషయాలు తెలియజేస్తా. వెంకటగిరి రూరల్లో ఒక 60 మంది లబ్ధిదారులు 73 ఎకరాలు, దక్కిల్లో 180 మంది లబ్ధిదారులు 69 ఎకరాలు, బాలాయపల్లిలో మరో 60 మంది లబ్ధిదారులు 67 ఎకరాలు, అంటే 300 మంది లబ్ధిదారులు 210 ఎకరాలు ఈరోజు మీ సొంతం కాబోతుంది. 300లో ఎంతమంది వచ్చారు? ఏమైనా ఐడియా ఉందా మేడం? పట్టాలు తీసుకోవడానికి అందరూ వచ్చేస్తారు. ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. మీరు భూ హక్కు యజమానులు కాబోతున్నందుకు మరీ ఎక్కువ సంతోషంగా ఉంది. దీనికి కారణం ఎవరు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవ్వడానికి మనసు ఒప్పాల, అవునా కాదా? ఇదివరకు ఎవరు ఇచ్చారు తెలుసా? ఈ విధంగా భూమి ఎవరు ఇచ్చారు? భూ హక్కు పట్టాలు ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడే అడుగుతా ఉన్నా, మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మనసు రాదు ఇవ్వడానికి. సిజేఎఫ్ఎస్ అని చెప్పి మీకు హక్కు కల్పించారు, మీలో లేరు వాళ్ళు, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు. హక్కు కల్పించి ఏం చేశాడు? కాగితాలు మాత్రం ఆర్డీఓ దగ్గర పెట్టేశాడు, మీ దగ్గర లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు? అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి, నా ప్రజలకు ఇవ్వండి. మేతపూర్వం పోకు ల్యాండ్లు మా దగ్గర చాలా ఉన్నాయి, అర్హులు ఇంకా ఎక్కువ మంది ఉండారు అంటున్నారు ఈ 3 మండలాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అనే నినాదంతో ముదరిపోతున్నప్పుడు ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఉండొచ్చు, అన్ని మతాలు ఉన్నాయి. ఆయన కోరిక నాకు తెలిసి నాకు ఒక లోపం కనబడుతుంది. 3 మండలాల్లో కలిపి మొత్తం 300 లబ్ధిదారులు ఉండరు చాలు. ఆర్డీఓ గారిని కోరుతున్నాను, ఆదేశిస్తున్నాను, ఆయన ఎలా తీసుకున్నా పర్లా, ఈ 3 మండలాల్లో అట్లీస్ట్ మినిమం తక్కువలో తక్కువ 2000 మందికి భూ హక్కు పంపిణీ సంక్రాంతి కల్లా ఇవ్వాలి. అది ఏ విధంగానైనా మన మండలాల్లో అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉండరు. మొన్న ఈ మధ్య మా కుర్ర ఎంఆర్ఓలో
తహసీల్దారులు నేను వారి సలహాలు తీసుకుంటూ ఉంటా, అడుగుతూ ఉంటా. రమేష్ కానీ శ్రీనివాస్ కానీ మేడం ఉండే ల్యాండ్ తక్కువ, ఏ విధంగా చేయొచ్చు, ఇంకా ఎలా లబ్ధి చేకూరొచ్చు అంటే, సార్ పైన పర్మిషన్ తీసుకుంటే మేత పూర్వంపోకు అడవి పూర్వంపోకు ఉన్నాయి, అవి కూడా మనం ఇవ్వగలిగితే మనకు చాలా భూమి వస్తుంది, అర్హత ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆ విధంగా చేయొచ్చు అన్నారు. ఈ మధ్య అమరావతి పోయినప్పుడు ఆ పర్మిషన్ కూడా తీసుకున్నా. సో మనం ఇవ్వడానికి మనకు అధికారం ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి నీ హక్కుగా నీ చేతిలో కాగితం పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఆశ. మీరు వినుంటారు చాలామందికి చుక్కల భూమి అని చెప్పి భూమి ఇరుక్కోబోయింది. ఏం సార్ ఎంత వచ్చింది, ఎంత ఇచ్చారు స్టేట్ వైడ్ డాక్టర్ ఇలా 5 లక్షలు ఇలా ఎకరాలు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టారు. ఇది ఉదారతకు ఉదాహరణ కాదు, ఆయనకున్న గొప్ప మనసుకు ఒక ఉదాహరణ. ప్రజలకు ఇవ్వాలి సార్. యాక్చువల్లీ ఆడియో గారు మీకు ఒక విషయం తెలియ చెప్పాలి, కూర్చోండి కూర్చోండి. దీనిలో ఇంతియాజ్ గారు రెస్పాన్సిబిలిటీ ఉంది సీసీఎల్ఏలో. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన ల్యాండ్ని మానిటైజ్ చేస్తే డీబీటీ నాన్ డీబీటీ కన్నా ఎక్కువ ఇచ్చాం, అంటే మీకు 2.5 లక్షల కోట్లు మీరు చూస్తూ ఉంటారు మీ పథకాల ద్వారా మీకు చేరుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా సచివాలయాల్లో బోర్డులు పెడతా ఉన్నాం, వీటన్నిటికీ మించిన ఆస్తి భూమి ద్వారా మీకు కల్పించాడు. ఇంకా ఇవ్వమంటున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ అర్హత ఉన్నప్పుడు భూమి హక్కు కల్పించండి, వారికి ఇవ్వండి. అందుకనే మేము కూడా ధైర్యంగా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అది ఎక్కడెక్కడుందో తీసి అర్హత కలిగిన వాళ్ళు ఈ విషయం 3 మండలాల నాయకులకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది వరకు జరిగింది, మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని, నాయకులందరూ పైన కూర్చోకుండారు, ఇంట్రెస్ట్ తీసుకొని లబ్ధిదారులు ఎవరు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, మీ మీ మండలాల్లో ఆఫీసర్ దగ్గర తీసుకువెళితే తప్పకుండా వాళ్ళకి ఈ హక్కు కల్పించేది సంక్రాంతి కల్లా చేద్దాం. మీరందరూ దానికి కార్యసిద్ధులై కథన రంగంలోకి దూకండి. అర్థమైందా? మీరు అది యుద్ధమే చేయాలి తొందరగా. ఏమ్మా ఇంకేం చెప్పమంటారు, ఉన్న విషయాలు తెలియజేసిన మీ అందరికీ హక్కుదారులుగా అవ్వబోతున్నందుకు సంతోషం. మీకు అందుబాటులో ఉండడానికి, మీకు సేవ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇంకా ఏం చేయాలి అనే తపనతో మమ్మల్ని గడప గడపకు పంపించారు. నాకు తెలీదు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఇళ్లలో నేను వచ్చానో ఎంతమంది కలిశాను. మీకు ఎవరన్నా గుర్తుందా వచ్చింది కలిశారని వచ్చారా? సో మీరు ఇచ్చిన విషయాలు కానీ తెలియజేసిన ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా అక్కడ తీర్చగలిగేవి లేదా ఆఫీసర్ల ద్వారా తెలియజేసి ఇంకొంచెం పెద్ద, నా తెలుసు కొన్ని దగ్గరలో పెద్ద వయసులో ఉండేవాళ్ళు చెప్పారు పింఛస్తుంది నాకు రావడం లేదు అని. ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం అయింది. ఒక వయసు అయిన తర్వాత ఇద్దరికి ఇద్దాం సార్ వాళ్ళకి అవసరం అని, అది కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఎప్పుడు మీ గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డిని హక్కును చెప్పుకోండి, మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి మీరు. ఈరోజు మీ అందరికీ
లబ్ధిదారులుగా వచ్చి పట్టా పుస్తకంతో పోతున్నారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.